అబ్బా ఇంటున్నారా వాడు, ఏం కింద కొట్టాడురా, కొంచెం మీకు పడరా అబ్బా. ఇలాంటి పనులు ఎప్పుడు కాఫీ నువ్వు తీసుకొచ్చావే? మా అక్క పంపించిందండి. ఇంతమంది పని మనుషులు ఉండగా నువ్వు తేవాల్సిన అవసరం ఏంటి? మా అక్క ఇలాంటి పని వాళ్ళతో పంపించదు, మా ఇంట్లో కూడా ఇంతేనండి. ఇక నుంచి నువ్వు ఇలాంటి పనులు చేసావంటే నేను ఊరుకోను, తెలిసిందా? తప్పు చేశానండి. కాదు మరి, నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ వారం చదువుతూ మానేశానండి. తమ్ముడు, గోపిని స్కూల్లో చేర్పించు. ఏమిటి, స్కూల్లోనా? నిజంగా మీరు ఇంత చిన్నతనంలోనే పొగడతలు అలవాటు చేసుకోకు, ఆరోగ్యానికి మంచిది కాదు. తమ్ముడు, గోపికి కావాల్సిన పుస్తకాలు బట్టలు అన్ని కొనిపెట్టు. అలాగే అన్నయ్య. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం చిన్న బాబు. నమస్కారం. అరే, ఈ అబ్బాయి మన థియేటర్లో చేరిన శాంత తమ్ముడు కదా బాబు? అవునండి, శాంత ఎవరో కాదు, మాచర్ల మాధవరావు గారు అమ్మాయి. అలాగా, శాంత మాచర్ల మాధవరావు గారు అమ్మాయా? మా నాన్నగారు మీకు తెలుసండి. బాగా తెలుసున్నా ఆయన. చెడ్డ స్నేహాలు మంచి వాళ్ళని ఎలా వంచిస్తాయో మీ నాన్న జీవితమే ఒక ఉదాహరణ. పాపం హఠాత్తుగా పోయాడు. మంచి వంశంలో పుట్టిన పిల్లలు మంచి చోటుకే వచ్చి చేరారు. మీరేమి సార్, గృహ ప్రవేశం నమస్కారం చేస్తానే, అమ్మమ్మ వాడికి దండం పెడతానే, అయ్యవారికి దండం పెడతానే, నమస్కారం చేస్తానే, అయ్యవారిని చూడే. ఏమయ్యా నూనె ఎత్తుతావా పట్టుదంతా, రా 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 అయ్యా, ఏమి చెప్తున్నావే. ఏమిరా పెందకాయ నెంబర్ ఒకటి, అమ్మవాడు మేస్తాకే రెండు తట్టల టింపెనే, అయ్యవాడికి ఒక బకెట్ కూల్ డ్రింక్ తీసుకునిరా. రెండు తట్టలు టిఫిన్ అంటారండి? ఒక బకెట్ కూల్ డ్రింక్ కూడా అన్నాడుగా. ఆయన భాష ఎంత కాబోలే. సర్లే, బట్టలు సెలెక్ట్ చేద్దాం. కూసకండి కూసకండి, చిన్నవాడు చూపు తాగా మీకు సంతోషం లేవు, నేనే వచ్చి చూపుతానమ్మా, కూసకండి కూసకండి. శెట్టి గారు, శారీస్ లో మంచి వెరైటీస్ చూపించండి. అమ్మా, ట్రాన్సర్ మనుషులా ఉంటావే, ట్రాన్సర్ మనుషులా, బస్సు మాంగిట్లదా పొంక అయితే ఉంటుంది, నిండా జనాలు చూసి జోరుగా ఉండి చూపినారే. ఈ పొంక పెడతాక డజన్ డజన్గా యాక్షన్, గ్లాస్ గ్లాస్ గా రియాక్షన్, డ్రమ్ డ్రమ్గా ట్రాన్స్ అంతా వస్తున్నాయి. అంత బాగా ఉంటావు, అంత మంచి చీర అంతా కడతావు అమ్మవాడే, మీరు తీస్తారా? ఈ చీర తీసుకొచ్చే అంత బాగుంది. ఇది ఏం రకం చీర అమ్మా? ఇది వచ్చి అర్ధరాత్రి కొంక తలా మెరుస్తావే, ఇది వచ్చి చింతామణి చీర గళ్ళు గళ్ళుగా ఉంటావే, ఇది వచ్చి కథానాయకుడు పంచ అయ్యకు వేసాక అందంగా వెళ్ళాడతావే, ఎంత బాగుంటావే. ఇంకా చాలు, వెళ్దాం పదండి. శెట్టి గారు, ఇవి పార్సిల్ చేయించండి. అవరే పిన్నకాయ నెంబర్ నాలుగే, ఇదంతా పార్సిల్ చేయరా అబ్బాబ్బా. అయ్యయ్యా, నిన్నటి వరకు పెద్ద పెద్ద తుఫాన్ అంతా వచ్చి వరద వరదగా ఉంటావు, ఇల్లంతా కొట్టుకుపోతావు, ఇప్పుడు ఎండవాడు వస్తాడు నిండా ఒళ్ళంతా మండుతాడు, కొంపంతా మండుతాడు. శెట్టి గారు. అమ్మా, అసలు మీదేవురు? నిండా అగమానంగా ఉంటావే. మా తాంతలు బాంబులు అంతా మెడ్రాసులో పెద్ద పెద్ద వ్యాపారం అంతా చేసి ఉంటారమ్మా, నేను నిండా తెలుగు వాడిగా ఉంటానే, వాళ్ళు అక్కడ నిండా నష్టం తీస్తారు, నేను వండం తీసేదని కష్టం చేస్తానే, మన తెలుగు వాడు ఉంటావే, కాంకినాడ అంతా పెద్ద బిజినెస్ వ్యాపారం అంతా చేస్తానే. ఏమిరా పిన్నకాయ నెంబర్ నాలుగే, అమ్మవాడికి దండం పెడతానే, పార్సలే అయ్యవారికి, ఇదంతా వస్తే కొత్త సంవత్సర క్యాలెండర్, ఇల్లంతా వేలాడతావే అమ్మా, మీకు సంతోషం ఉన్నప్పుడు అంతా వస్తే మాంగట్లదా చీరలంతా ఎత్తండి, మీ గుడ్డలంతా ఎత్తండి, మీ నమస్కారం చేస్తానే, నమస్కారం చేస్తానయ్యో. కళ్ళారా చూసాం కాబట్టి చెప్తున్నావు మేస్టారు, మళ్ళీ మేం చెప్పామని వాళ్ళతో చెప్పకుండా మేస్టారు. చెప్తే మాత్రం భయం అండి నాన్న. చచ్చా, పబ్లిక్ రోడ్డు మీద ఇక్క ఇక్కలు పక్క పక్కలు, చెడ్డ పేరు వస్తే ప్రసాద్ బాబుకి వస్తుందని వారికి మాత్రం తెలియదా ఏమిటి? పైగా అంతా ఒకే థియేటర్ సభ్యులం కాబట్టి వాళ్ళ ప్రవర్తన బాగుపోతే చెప్పే బాధ్యత మనకే ఉంది. అబ్బా, అంత దూరం నేను ఆలోచించలేదు మాస్టరు, నిజంగా మా మందులందు చూశారు, చాలా తెలివైంది.
అవునవును. అమ్మాయి మంజు ఇక పోదా, వాడు కూడా వచ్చినట్టున్నారు, కూర్చుండు వెళుదురుగా. అగో ఎక్కడికి వెళ్ళారు? అదేమిటనే? అదంతా అనవసరం. అది కాదండి, నేను నీతో మాట్లాడలేదు, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటన్నాయా నువ్వు అనేది? ఉన్నమాటే, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఒక ఆడది మగవాడు బట్టల షాపుకి పర్చేసింగ్కి బయలుదేరారంటే పబ్లిక్ ఏమనుకుంటుంది? పాపం మంజులు ఎంత బాధపడింది, గురునాథం గారు ఎంత వ్యధపడ్డారు, అందులోనూ నాకు లేని బాధ వాళ్ళిద్దరికీ కలిగిందంటే మీ ఇద్దరి మీద వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో కాస్త అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకున్నాను అన్నయ్య. అది కాదు మాస్టారు, మేము చెప్పింది మీరు అపార్థం చేసుకున్నారు. చూడండి, వాళ్ళిద్దరిని నేనే పంపించాను, సరేనా? మంజు, ఓ మాస్టర్, ఇతరుల బాగోగుల్ని విమర్శించే బాధ్యత పైన వేసుకునే కంటే ముందు మీ పనులు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళిరండి. మన ఇద్దరం అక్క చెల్లెలు లాంటి వాళ్ళు, అందుకే ఈ చీర నీకోసం కొన్నాను, తీసుకో. మన ఇద్దరు ప్రాణాలు తీసేసి ఏమైనా వాళ్ళిద్దరు అన్నది ఒకటే మాట, ఒకటే ప్రాణం. కానీ కానీ ఇదంత కాలం నేనే చూస్తాను. బాగా చెప్పావు, కాలం కలిసి రాలేదు కానీ కలిసి వస్తే కర్రే పామై కాటేసి తీరుతుందామా? ఇంత జరిగిన తర్వాత వాళ్ళంతా చూడండి, ఇక్కడి నుంచి కదలకూడదు. నువ్వు మాత్రం ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీసే సూత్రం కనిపెట్టాలన్న. నువ్వు నాకు చెప్పడమా? ఇన్సల్ట్. నీ ఫాదర్ అమ్మాయి, డోంట్ ఫర్గెట్. పల్లకిందులుగా తపస్సు చేసైనా సరే వాళ్ళు గుట్టు లాగేసేస్తా. ఈ ఎక్స్రే కళ్ళు ఉపయోగించారంటే బోన్స్ బోన్స్ లో ఉన్నది కూడా తీసుకొని పెట్టేస్తా. మహాప్రసాద్. శాంత, ఏమండి? నీ రాకతో మా ఇల్లు స్వర్గసీమలా రూపులు దిద్దుకుంది. అంటే? ఏం లేదు, ఆడదిక్కులేని పంపలో నువ్వు వచ్చి ఆనందాలు సృష్టిస్తున్నావు, చీకట్లో ఉన్న మాకు వెలుగు చూపుతున్నావు. మా అమ్మ ఉండగా నిత్యం కళకళలాడుతూ ఉండే పూజామందిరాన్ని మళ్ళీ ఇంతకాలానికి అలా చూస్తున్నాను. ఏమిటి శాంత? అదే, ఏం లేదు. ఏదో అడగబోయి ఆగిపోయావే అమ్మా, పెద్దబాబు గారు ఏం అనుకోరులే, అడుగు. ఏమీ లేదు, వారు ఇంతవరకు పెళ్లి చేసుకోపోవడానికి కారణం. భలే, అడగవలసిన ప్రశ్న అడిగావమ్మా. పెద్దబాబు, మీ సమాధానం? అనుకూలవతి దొరక్క. ప్రయత్నించారా? లేదు. ప్రయత్నం లేకుండానే ఫలితాన్ని ఆశించరు, మీలాంటి పెద్దలకు ధర్మం అంటారా? శాంత, క్షమించండి, సెలవు తీసుకున్నాను. యోగ్యురాలు, వేయవలసిన ప్రశ్న వేసింది. అవును బాబు, ఇంతవరకు మీ పెళ్లి ప్రయత్నాలు చేయలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. అంటే? శాంత నిజంగా శాంతమూర్తి బాబు, ఆమె గనక మీ ఇల్లాలైతే. జగన్నాథ్. ఏమిటి బాబు, నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా? లేదు లేదు జగన్నాథం గారు, కానీ కానీ ఆమె మనస్సులో ఏముందో తెలియదంటారా? ఉన్నదేదో మీ ముందే వెల్లడి చేసిందిగా, ఇకపోతే మీ మనస్సు మట్టుకు ఇప్పుడు వెల్లడి కావాలి అంతే. ఏమండి? ఏమండి? ప్రసాదం. బాగుంది. తినకుండానే? తినాలా, చూస్తే చాలదు. తడితల, మడికట్టు, పెద్ద బొట్టు,
ఆ చిరునవ్వు. అబ్బా దూరం ఉండి మడి. దూరంగా ఉంటే అందుకునేది ఎలా? మీకా చెప్పడం, మీకేమైనా మర్చిపోతుందా? పోయింది, పూర్తిగా పోయింది. ఈ రూపం చూడగానే పోయింది. నా ఇష్ట దైవం నాకు ప్రత్యక్షమైంది. అయ్యో దైవ ప్రసాదం అండి. అవును, పవిత్రమైన దైవ ప్రసాదం స్వీకరిస్తే కోరికలు నెరవేరుతాయంట. ఏమిటో ఆ కోరిక? కోరనా? కోరమన్న తర్వాత వరం ఇవ్వకపోతే దైవత్వం తొలగిపోతుంది, నేను పిచ్చివాడిని అయిపోతాను. శాంత, ఈరోజు నుంచి మనం ఇద్దరం ఒక్కటే. మనం ఎవరూ వేరు చేయలేరు. అమ్మా, నాకు నచ్చిన స్త్రీ అనుకోకుండా నా జీవితంలో ఇప్పటికి తటస్థపడింది. నన్ను గురించి నువ్వు కన్నకల్లో ఫలించే సమయం ఆసన్నమైంది. నన్ను మనసారా ఆశీర్వదించమ్మా. ఒక విలువైన బహుమానం ఇవ్వబోతున్నాను. ఏమిటండి? నువ్వే చూడు, ఇందులో ఏముందా? చాలా బాగుంది. మా అమ్మగారు ప్రాణతుల్యంగా చూసుకునేనాక దీన్ని ధరించే యోగ్యత నీ ఒక్కదానికే ఉందన్న నమ్మకం. నాకా? అవును శాంత. నా పట్ల మీకున్న అభిమానానికి కృతజ్ఞురాలి. మాటన్నంత మాత్రాన చాలదు. మరి అది నీ మెడలో వేసుకోవాలి, నేను కళ్ళారా చూడాలి. అలాగే.